మంత్రత్తిలం మొదటి వంద మొదటి తిరుమజిలో మంత్ర వైభవాన్ని కటాక్షించారు. అలాగే మొదల్ ఇరండాం తిరుమజిలో మంత్రత్తు కుల్లీడాన వసీలం పెరుమాణ వైభవాన్ని కటాక్షించారు. మంత్ర ప్రధనాన ఆచార్యన్ పక్కలిలం అంటే అష్టాక్షరి మంత్ర అనుగ్రహించిన ఆచార్యులను కూడా ప్రావణ్యం కలిగి ఉండాలి అని. బదరికాశ్రమంలో నరుడికి నారాయణుడు తిరుమంత్ర వైభవాన్ని కటాక్షించారు, తిరుమంత్రాన్ని కటాక్షించారు. ఇక్కడ ఆచార్య వైభవం అనమాట. బదరి బణంగుదుమే బదరి విశాల వైభవాన్ని కటాక్షిస్తున్నారు ఈ పాసురాలలో. గంధమాతన పర్వతం, పంచశిలా క్షేత్రము, కుబేరన్, ఉద్ధవర్, గరుడన్, నరనారాయణన్ వేంచేసుండే ఆస్థానము, ముత్తముత్తు కోల్తునయ్య మున్నడి నోక్కి వడైందు, ఇత్తకాల్ పోల్ తల్లి మెళ్ళ ఇరుందు అంగు ఇలయామున్, పెత్తకాయ్ పోల్ వంద పేయసి పెరుమలయ్యుడు, ఉయిరై అత్తవాంగి ఉండవాయన్ ఉండవాయాన్ వదరి వడంగుదుమే. అద్భుతమైన పాసురాలు. ఇంద్రియ పటుత్వము తగ్గకుండానే బదరికాశ్రమానికి వెళ్ళండి అని ఉపదేశం చేస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్. ముత్తు ముత్తు కోల్తునయ్య, రెండు కాళ్ళు చక్కగా ఉన్నప్పుడే బదరికాశ్రమానికి వెళ్ళండి, ఇంద్రియ పటుత్వం కలిగి ఉన్నప్పుడే బదరికాశ్రమానికి వెళ్ళండి, ఆరోగ్యం బాగున్నప్పుడే బదరికాశ్రమానికి వెళ్ళండి, కొంచెం ముసలితనం వచ్చిన తర్వాత ఇంద్రియ పటుత్వం కోల్పోయిన తర్వాత మూడవ కర్ర పట్టుకుని, రెండు కాళ్ళు పనిచేయట్లేదు మూడవ కర్ర పట్టుకుని బదరికాశ్రమానికి ఏం వెళ్ళగలరు, కనుక ఇంద్రియ పటుత్వం ఉండగానే బదరికాశ్రమానికి వెళ్ళండి అంటున్నారు ఆళ్వార్లు. మున్నడి నోక్కి వలైందు, ఇంకా చివరి సమయం వచ్చేసరికి కొంచెం ముసలితనం వచ్చేసరికి వొంగి నడుస్తూ ఉంటారు. అందులో బాగా చలి బదరికాశ్రమంలో, ఆ చలికి తట్టుకోలేమో అని అప్పుడు వెళ్ళలేరు, కనుక ఇప్పుడే వెళ్ళండి బదరికాశ్రమానికి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇత్తకాల్ పోల్ తల్లి మెల్ల ఇరుందు అంగు ఇలయ్యామున్, కనుక ఆ చివరి సమయంలో ముసలితనం వచ్చిన తర్వాత ఎలాగో మీకు శ్రమ పడే వీలు లేదు, శ్రమ పడలేరు, కనుక ఓపిక ఉన్నప్పుడే తిరుమంగయ్య ఆళ్వార్లు బదరికాశ్రమానికి వెళ్ళండి, అక్కడ పెరుమాళని అనుభవించండి అంటున్నారు. శరీరం అనుకూలంగా ఉంటే ఇంద్రియాలు సరిగ్గా ఉండవు, ఇంద్రియాలు బాగుంటే శరీరం సరిగ్గా ఉండదు, కనుక ఇంద్రియాలు శరీరము సరిగ్గా ఉన్నప్పుడే బదరికాశ్రమానికి వెళ్ళండి అంటున్నారు. అక్కడ ఎవరు వేంచేస్తున్నారు బదరికాశ్రమంలో, కన్నపిడాన్ వేంచేసి ఉన్నాడు. పిశాచి పాలు తాగిన పెత్త తాయి పోల్ వంద పేయించి, తల్లి వలె అనుకరించుకుని వచ్చిందట యశోదమ్మ వలె పూతన, ఆ పూతన యొక్క విష పాలను తాగిన వాడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు బదరికాశ్రమంలో అని. పూతన స్తనానికి విషం దాసుకుని వచ్చింది, ఈ పాలు విషపు పాలు, విషము, నన్ను ఏమీ చేయకూడదు, ఇతర పిల్లల్ని ఏమీ చేయకూడదు, ఈ విషస్తన్యము కన్నపిరాన్ కోసమే అని రాసుకుందట విషాన్ని. నేను పరమాత్మకే చెందిన వాడిని, పరమాత్మే రక్షకుడు, అష్టాక్షరి మంత్రం. అలాగే ఈ పూతన కూడా ఈ పాలు కన్నపిరాన్కే అనుకుంది, అష్టాక్షరి మంత్ర వైభవాన్ని కటాక్షించారు ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వార్. అలా ఆ పూతనని సంహరించిన కృష్ణయ్య ఇక్కడ బదరికాశ్రమంలో వేంచేసి ఉన్నాడు అంటున్నారు మొదటి పాసురంలో. రెండవ పాసురంలో ముదుగుపత్తి కైతలత్తాల్ మొన్నొరు కోలోని విదిర్ విదిర్కంటు జందు, మేర్కిలై కొండు ఇరుమి ఇదువెన్ అప్పర్ మూత్తవారెన్ను, ఇలయవర్ ఏచామున్ మధువున్ వండు పంగల్ పాడుం వదరి వణంగుదుమే. ఒక చేత్తో నడుముని ఇంకో చేత్తో కర్రని పట్టుకుని ఎలాగో బదరికాశ్రమానికి రాలేరు. వణుకుతూ వణుకుతూ నడుస్తూ ఉంటారు, శరీరం అంతా కూడా కృంగి కృశించిపోయి ఉంటుంది, అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతాయి. ఆ స్థితిలో మీరు బదరికాశ్రమానికి రాలేదు. కపవాత పిత్తై కంఠావరోధన స్మరణ, కంఠమంతా కూడా కపం పెరిగిపోయి ఉంటుంది, యగశ్వాస పీలుస్తూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు. ఆ సమయంలో అలాంటి వయసులో మీరు బదరికాశ్రమం రాగలరా,
కనుక ఆ సమయంలో బదరికాశ్రమానికి మీరు రాలేరు. కనుక కొంచెం ఇంద్రియ పటుత్వం ఉండగానే, ఇలా ఎవరు కొంచెం యవ్వనం ఉండగానే, శరీరం బాగున్నప్పుడే బదరికాశ్రమానికి రండి, పెరుమాళను సేవించండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్. అలాగే ఇక్కడ తుమ్మెదలన్నీ కూడా రాగాలు పాడుతూ ఉన్నాయట. తోడి రాగం, కళ్యాణి రాగం ఇవన్నీ కూడా తుమ్మెదలన్నీ కూడా రాగాలు అద్భుతంగా పాడే దిగదేశం ఏమిటి అంటే బదరికాశ్రమము అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్. మూడవ పాసురంలో ఉరిగల్ పోల్ మెయ్యన్నరం బెజుందు ఊంతలందు ఉళ్ళమెల్గి. ఎలా ఉంటాయట మన శరీరం ఎలా ఉంటుందట, కొంచెం యవ్వనం తరిగిపోగానే, ఆ ముసలితనం దగ్గరికి రాగానే ఎలా ఉంటుంది మన శరీరము అంటే అన్ని ఉబ్బిపోయి ఉంటాయట, నరాలన్నీ కూడా ఉబ్బిపోయి కనిపిస్తూ ఉంటాయట. కళ్ళ కింద కానివ్వండి, కంఠం కింద కానివ్వండి, ఆ చేతులు కానివ్వండి, కాళ్ళ దగ్గర కానివ్వండి, ఆ పొట్ట దగ్గర కానివ్వండి, అన్ని నరాలన్నీ ఉబ్బిపోయి వేలాడుతూ ఉంటుందట శరీరం అంతా కూడా. అలా బదరికాశ్రమానికి రాగలరా, శరీరం అంతా కూడా క్షీణించిపోతుంది. ఎప్పుడైతే శరీరం పట్టు తప్పిందో, మనసు సహకరిస్తుందా? మనసు సహకరించదు, నడవలేరు, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అందులో బదరికాశ్రమంలో చల్లదనం ఎక్కువగా ఉంటుంది, వణుకు ఎక్కువగా వస్తుంది. ఆ సమయంలో మీరు బదరికాశ్రమానికి రాలేరు. కనుక పేరు ఆయిరం తొల్లి, ఆయిర నామం తొల్లి, 1000 నామ సంకీర్తన చెయ్యాలి అంటే శరీరము ఇంద్రియాలు పట్టు ఉన్నప్పుడే బదరికాశ్రమానికి రండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వారు. అలాగే బదరికాశ్రమంలో ముక్తులు నిత్యసూరులు ఎలా అయితే శ్రీ వైకుంఠంలో సామగానం పాడుతూ ఉంటారో, అలాగే ఇక్కడ తుమ్మెదలన్నీ కూడా రాగాలు పాడుతూ ఉంటాయట బదరికాశ్రమం దిగదేశంలో. కనుక శీఘ్రంగా వెళ్ళండి బదరికాశ్రమానికి, పెరుమాళను ఆశ్రయించండి అని మూడవ పాసురంలో కటాక్షిస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్. ఇక నాలుగవ పాసురంలో నడవలేరట. ఎంత వయసు పెరిగే కొద్ది, కొంచెం 50-55 వరకు కూడా కాదు, ఈ కాలంలో 35-40కే వచ్చేస్తున్నాయి అన్నమాట. కొంచెం నడుస్తూ ఉంటే, ఎక్కువ నడుస్తూ ఉంటే ఆ కాళ్ళు రాసుకుపోవడం, అక్కడ బాగా రణంలా అయ్యి మంట పుట్టడం, నడవలేని స్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండానే, నేత్రాల నుంచి నీరు పుసులు కారకుండానే, పైత్యం పెరగకుండానే, కపమంతా కూడా కంఠమంతా కూడా కపం పేరుకోకుండానే, కాళ్ళు నొప్పులు రాకుండానే శీఘ్రంగా రండి బదరికాశ్రమానికి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఏదన్నా నడవాలి అంటే, బయటకు వెళ్ళాలి అంటే ఇంకొకళ్ళు ఊతం ఉండాలి చేసుకోవడానికి, ఆ స్థితి రాకుండానే బదరికాశ్రమానికి రండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఎవరున్నారు బదరికాశ్రమంలో, ఎవరు వేంచేస్తున్నారంటే కాళయ్యాగి కన్ను మేయద్దు యువాకుమార అంటుంది వేదం శాస్త్రం. పరమాత్మ అటు యవ్వనము రాదు, కుమారత్వము బోధట, ఆ మధ్య స్థితిలో వేంచేసి ఉంటాడు పరమాత్మ యవ్వనుడిగా అద్భుతంగా. యువతిష్య కుమారిని తాయార్లు కూడా అంతే అనమాట. కాళయ్యావి కన్ను మేయత్ ఆ నిత్య యవ్వనుడైన కన్నపిరాన్ దూడలు మేపేవాడు, గోవుల్ని మేపేవాడు. కృష్ణకి గోవులు కాయటం కంటే కూడా దూడలు మేపడం అంటేనే ఇష్టమట. ఎందుకని అంటే దూడలు స్వతంత్రంగా ఉండవు, ఎవరెటు వెళితే వాళ్ళు వెనకాల వెళుతూ ఉంటాయి దూడలు. అలా ఆ దూడలు మేపిన వాడు గోకులాన్ని గోవుల్ని కాచి రక్షించిన వాడు, గోవర్ధనగిరి ఎత్తి రక్షించిన వాడు ఇక్కడ ఏం చేసి ఉన్నాడు బదరికాశ్రమంలో అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇంకా ఎలాంటి వాడైపాయం తంతడం సూజ, అలకనందలో చేపలన్నీ కూడా తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటాయట. అలా అందమైన అలకనందతో బదరికాశ్రమంలో బదరి విశాల్ వేయించేసి ఉన్నాడు, ఆ పెరుమాళని ఆశ్రయించండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు నాలుగవ పాసురంలో. ఐదవ పాసురంలో పండు కామరాన వారు పావయర్ వాయముదం ఉండువారు వాజంద వారం ఒక్క ఉరై తిరుమి. ఇంకా అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు ఈ పాసురంలో. ఎలాంటి వాళ్ళము, పురుషులైతే స్త్రీల గురించి అనుకోవాలి, స్త్రీలైతే పురుషుల గురించి అనుకోవాలన్నమాట. కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు కామరాన వారు, ఆ మన్మధుడు కామబాణము వేయగానే లౌకిక స్త్రీ యొక్క అధరామృతాన్ని అనుభవిస్తారట.
ఎంత అనుభవించినా తృప్తి తీరకుండా ఇంకా కావాలి కావాలి అనిపిస్తుందట అలౌకిక కామము. అది నీచమైనది, తుచ్చమైనది, వెగటుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. కానీ పెరుమాళ యొక్క అధరామృతం, పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలు ఆనందంగా ఉంటాయి. కనుక లౌకిక కామానికి ఈడుపడకండి. ఇప్పుడు ఎప్పుడైతే యవ్వనం తరిగిపోయిందో, ముసలి ఛాయలు వచ్చేస్తూ ఉన్నాయో, ఇప్పటి వరకు ఆ స్త్రీ సౌందర్యాన్ని అనుభవించారు, ఎప్పుడైతే మీకు ముసలితనం వచ్చిందో ఆ స్త్రీ మళ్ళీ మీ దగ్గరకు వస్తుందా? మీరు ఎప్పుడైతే డబ్బులో, నగలో, ఇళ్ళు, స్థలాలో ఇస్తే ఆ స్త్రీ మీకు అందంగా మాట్లాడుతుంది, మీకు దగ్గరగా వస్తుంది. ఎప్పుడైతే కొంచెం మీ యొక్క శరీరము మారిపోతూ ఉందో, ముసలితనం వచ్చేస్తూ ఉందో, ఆ శరీరం అంతా నరాలు ఉబ్బిపోయి జారిపోయి అంధవికారంగా ఎప్పుడైతే మీరు కనిపిస్తున్నారో, ఆ స్త్రీ మీ దగ్గరకు వస్తుందా? రాదు. మీరు ముసలి వాళ్ళు మీకెందుకు అంటుంది. కనుక అలాంటి సౌందర్యానికి, లౌకిక ఒక స్త్రీ శరీరానికి మీరు ఈడుపడకండి. మన కోసమయ్యే బదరికాశ్రమంలో మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ పెరుమాళ యందు ప్రావణ్యం కలిగి ఉండండి అని ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. తండు కాలా ఊన్ని ఊన్ని, కాళ్ళు ఉన్న చోట ఒక అడుగు వెయ్యాలి అంటే కాళ్ళన్ని వణికిపోతూ ఉంటాయట, ముందుకు వెళ్ళలేరట, అడుగు పడదట. ఎవరైనా వచ్చి పట్టుకుంటే బాగుండునేమో అని అనిపిస్తుంది. గోడ పట్టుకుని అడుద్దామా అనిపిస్తుంది. కానీ మళ్ళీ నామోషి, అమ్మ నన్ను ముసలోడు అనుకుంటారేమో, ముసల్దాన్ని అనుకుంటారేమో అని ఒక నామోషి. ఆ స్థితి రాకుండానే బదరికాశ్రమానికి వెళ్ళండి. వండుపాడు తంతుషాయాన్ బదరి వణంగుదుమే, తుమ్మెదలన్నీ కూడా బదరి విశాల్ బదరి విశాల్, నారాయణన్ నారాయణన్ అని తుమ్మెదల కూడా నామ సంకీర్తన చేస్తున్నాయి. ఆ తిరుత్తుషాయి మాల ధరించిన ఆ బదరీ నారాయణుడే మనకు రక్షకము. వెళ్ళండి, శీఘ్రంగా వెళ్ళండి అని ఉపదేశం చేస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఇంకా ఆరవ పాశురంలో, ఏ ఎత్త సొల్లోడు ఈల ఏంగి ఇరుమి ఇలైత్తు ఉడలు. ఎలాంటి శరీరము అంటే మాట కూడా నోటి నుంచి సరిగ్గా రాదట, ఎందుకని కపంతో పేరుకుపోయి ఉంటది నోరంతా కూడా. ఒక మాట మాట్లాడాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందట. ఒక విష్ణు సహస్రనామం సేవిద్దాము అంటే దగ్గు బాగా వచ్చేస్తూ ఉంటుంది, కఫం వచ్చేస్తూ ఉంటుంది, కృంగి కృషించిపోతూ ఉంటుంది ఈ శరీరం అంతా కూడా. ఆ స్థితి రాకుండానే నామ సంకీర్తన చేయండి. ఇంకా చివరి సమయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదట, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారట. అలా జరిగింది, ఇలా జరిగింది, వాడు అలా మోసం చేశారు, నాకు ఆ డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బులు ఇవ్వాలి. అంటే బుద్ధి ఇంకా సహకరించదు అన్నమాట. మనసు సహకరించదు, బుద్ధి సహకరించదు, ఇంద్రియాలు సహకరించదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియవట. చిన్నపిల్లలు చేస్తలు అంటూ ఉంటారు, ముసలి వాళ్ళు వచ్చిన తర్వాత పిల్ల చేస్తలు వస్తూ ఉంటాయి అంటారు. వాళ్ళు అప్పుడే సాపాటు చేస్తారు, నాకు ఎక్కడ పెట్టావు అని తిడతారట. అంటే ముసలితనంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదట. ఆ స్థితి రాకుండానే, మీకు ముసలితనం ఆవహించకుండానే పెరుమాళను ఆశ్రయించండి. బదరి నారాయణుణ్ణి ఆశ్రయించండి. శీఘ్రంగా బదరికాశ్రమానికి వెళ్ళండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వారు. ఇంకా ఎలాంటి వాడు బదరికాశ్రమంలో వేంచేసి ఉన్నాడు అంటే, అత్తన్ ఎండై ఆదిమూర్తి, ఆదిమూర్తి జగత్కారణ భూతుడు వేంచేసి ఉన్నాడు. జగత్కారణ భూతుడు అంటే ఉపాదాన కార్యము, నిమిత్త కార్యము, సహకారి కారము. ఉపాదాన, నిమిత్త, సహకారి ఈ మూడు చేసేవాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే. ఉదాహరణ, ఒక కుండ తయారు చెయ్యాలి అంటే చేసేవాడు ఉండాలి, ఆ యంత్రము ఉండాలి, మన్ను ఉండాలి, ఉపాదాన, నిమిత్త, సహకారి. అలాగే పరమాత్మ కూడా పంచభూతాలని, పంచ ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రస గంధాలు, అలాగే బుద్ధి, ప్రకృతి, అహంకారం, వీటన్నిటిని సృష్టించి 26 తత్వాలు, 25 చిత్, 24 అచిత్, 26 పరమాత్మ. ఇలా పరమాత్మ జగత్కారణ భూతుడే ఇక్కడ బదరికాశ్రమంలో వేంచేసి ఉన్నాడు. మైత్తసోది ఎంబెరుమాన్, ఆ దయ కలిగిన వాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు.
ఎలా వెంచేసి ఉన్నాడు అంటే నల్లటి తిరుమేనితో వెంచేసి ఉన్నాడట. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో సత్వగుణం కలిగిన వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి తెల్లటి వర్ణంలో వెంచేస్తున్నట పరమాత్మ. త్రేతాయుగంలో కొంచెం రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉండేవారట త్రేతాయుగంలో, కనుక ఎర్రగా వెంచేసి ఉండేవారట పెరుమాళ్ళు. ద్వాపర యుగంలో రజోగుణంతో పాటు తమో గుణం కూడా కలిగిన వాళ్ళు ఉన్నారట, కనుక పచ్చగా వెంచేసి ఉంటారట పెరుమాళ్ళు ద్వాపర యుగంలో. కలియుగంలో తమో గుణమే ఎక్కువగా ఉంటుందట. మనం ప్రార్థించలేదట, స్వామి నువ్వు వేంచేసి ఉండవా మమ్మల్ని అనుగ్రహించటానికి అని. కనుక పరమాత్మ నల్లటి తిరుమేనిగా వేంచేసి ఉన్నాడు. ఆకాశంలో మేఘము నల్లగా ఉంటుంది, వర్షం కురవగానే తెల్లగా అయిపోతుంది, కానీ పరమాత్మ నల్లగానే వేంచేసి ఉంటాడు. ఎంతమంది ఆశ్రితుల్ని అనుగ్రహించినా దయతోనే వేంచేసి ఉంటాడు. అలా మదరికాశ్రమంలో మన కోసమయ్యే దయతో వేంచేసి ఉన్నాడు. దివ్యమంగళ విగ్రహంతో మనల్ని రక్షించటానికి అనుగ్రహించటానికి కనుక శీఘ్రంగా బదరికాశ్రమానికి వెళ్ళండి అంటున్నారు ఆరవ పాసురంలో తిరుమంగయ్య ఆళ్వార్. ఏడవ పాసురంలో పప్ప అప్పర్ మూత్తవారు పాజ్పదు సీతిరడై యొప్ప ఐకల్ పోదవందు ఉందమర్ కాన్మి నిన్ను. చేతిలో డబ్బులు సంపద పలుకుబడి బాగా ఉన్నదనుకోండి, పెద్ద బంగ్లాలో నివాసము ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం రండి అని పిలవలసిన అవసరం లేదు. ఈ డబ్బుల్ని చూసి, ఇల్లుని చూసి, బంగారాన్ని చూసి ఆటోమేటిక్ గా వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అలాంటి లౌకిక సంపదలకు, సిరి సంపదలకు ఆనంద పడకండి. అది అసలైన ఆనందం కాదు. అది స్త్రీలైనా సరే మనం అడగకుండాని, పురుషులైతే స్త్రీలు అనుకోవాలి, స్త్రీలైతే పురుషులు అనుకోవాలి. ఇదంతా కూడా సంపద నుంచి వచ్చే ఏమంటారు, సంపద వల్ల వచ్చే పొగడతలు, అది అసలు ఆనందమే కాదు, అసలైన పొగడత అది కానే కాదు. ఆ మాటలకి మీరు ఈడుపడకండి, లౌకిక విషయాలకి ఈడుపడకండి అంటున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. పప్ప అప్పర్ మూత్త వారు. ఈ శరీరము ఎలాంటిది అంటే చాలా మోసమైన శరీరం అనమాట. ఈ శరీరము సిత్తిరలై, ఏదన్నా కురుపు కానీ పుండు కానీ వచ్చిందనుకోండి బాగుంటుందా? ఏది లేదు. ఏదైనా క్రిమికీటకాదులు ఆ పుండు మీద వాలితే భయంకరమైన నరకం అనమాట. ఆ పుండు నుంచి చీము వస్తూ ఉంటే ఇంకా భయంకరమైన నరకం. అలాంటి శరీరం మనది. ప్రాణము ఈ ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరము. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఆత్మ దూరం అయ్యిందో, నా తండ్రి, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా స్నేహితుడు, నా బంధువులు, నా అనుకుంటున్నామే, సరే ఈ శరీరం నుంచి ఆత్మ పోయింది కదా, ఒక గంట మీకు ఇష్టమైన వారు కదా పక్కనే కూర్చోండి అంటే కూర్చుంటామా? ఇప్పటి వరకు రోహిణి అంటారు, ఆత్మ బయటికి రాగానే శవము అంటారు. అంతే, ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరం. తర్వాత ఆత్మ వెళ్ళిపోగానే ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి, ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలి ఉండగానే ఆలోచిస్తూ ఉంటారనమాట, ఆ శరీరాన్ని శ్మశానానికి పంపించాలి, దహనం చేయాలి అని. అలాంటి శరీరం ఇది. కనుక ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకే ఆ సమయంలో లౌకిక విషయాలతో పరితపించకుండా పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించండి. మళ్ళీ వచ్చే జన్మ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు అని అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. కనుక ఈ ఇంద్రియాలు సరైనవి కాదు. ఆ ఇంద్రియాలు గుర్రాల వలె పరిగెడుతూ ఉంటాయట లౌకిక విషయాలలో. ఇప్పుడు మనకి చెడ్డదారి మంచిదారి రెండు దారులు ఉన్నాయి. చెడ్డదారిని వెళుతున్నాం. ఎవరైనా వచ్చి అయ్యో మీరు ఈ చెడ్డదారిని వెళుతున్నారండి, పక్కనే మంచిదారి కూడా ఉంది, ఆ దారిని వెళ్ళండి అని చెప్పారనుకోండి, ఏం చేస్తాము? వెంటనే చెడ్డదారిని విడిచిపెట్టేసి మంచిదారిలోకి వచ్చేస్తాము. అలాగే ఇంద్రియాలకి చెడ్డ ఆహారం చూపించకూడదు. ఒకవేళ ఇంద్రియాలు చెడ్డ ఆహారం వైపు పరిగెడుతూ ఉన్నా వద్దు వద్దు, ఇగో మంచి ఆహారం. కళ్ళకి మంచి ఆహారం ఏమిటి? పెరుమాళ ఆపాదమస్తకాన్ని అనుభవించడం. చెవులకి మంచి ఆహారం ఏమిటి? పెరుమాళ కళ్యాణ గుణాలను వినడం. నాలుకకి మంచి ఆహారం ఏమిటి? పెరుమాళ యొక్క నామ సంకీర్తన, దివ్య ప్రబంధ గానము చేయడము నాలుకకి మంచి ఆహారం. ఈ ఆహారం పెట్టండి అంటున్నారు ఆళ్వార్లు. తెప్పు నేర్మెన్ కొంగైనల్లార్తాం సిరియాద మున్నం. ఇతర స్త్రీలు ఈ శరీరము ముసలితనం రాగానే నవ్వుకుంటూ ఉంటారట.
అయ్యో అప్పుడేమో కొంచెం హడావిడి హడావిడిగా వచ్చాడు, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు లేవు, శరీరం అంతా కృంగి కృశించిపోయింది, అయినా మా సాంగత్యం కావాలా వీళ్ళకి ముసలి వాళ్ళకి అంటూ ఉంటారట స్త్రీలు. అలా ఆ స్త్రీల చేత అసహించుకోకుండా ఆ స్త్రీలు హేళనగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళకండి బదరి, విశాల్ దగ్గరకు వెళ్ళండి, ప్రేమగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడు అంటున్నారు తిరుమంగయ్యాళ్ళవార్లు ఈ పాసురంలో. ఇంకా వాళ్ళు ఆ డబ్బులు ఉన్నప్పుడు కొంచెం శరీరం బాగోపోయినా ఆ బయటికి మాత్రము ఏదో నవ్వుతూ ఉంటారట, డబ్బులు కోసమే నవ్వుతూ ఉంటారట. ఆ డబ్బులు పోతే మీరు ముసలి వాళ్ళు అనిపిస్తే ఎవరైనా దగ్గరకు రానిస్తారా? రానివ్వరు. కానీ పెరుమాడు మాత్రం దగ్గరికి రానిస్తారు. ఇంక పరాత్పరుడే రక్షకుడు, శీఘ్రంగా బదరికాశ్రమానికి వెళ్ళండి, ఆ ముసలితనం రాకుండానే అని ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. 8వ పాసురంలో ఈ సిపోమిన్ అద్భుతమైన పాసురం. ఈ సిపోమిన్ ఇరేన్మిన్ అది అడియంది బాగా ఇష్టమైన పాసురం. ఈ పాసురం ఇప్పటి వరకు శరీర పటుత్వం బాగున్నప్పుడు అందరూ రమ్మంటారట పనులు చేయించుకోవడానికి. ఇప్పుడు ఏ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కొంచెం అది తీసుకురా ఇది తీసుకురా అంటే పిల్లలు కాబట్టి పరిగెడుతూ వెళ్ళి తీసుకొస్తారు, అప్పుడు పర్వాలేదు. యవ్వనం వచ్చినప్పుడు తీసుకురమ్మంటే అన్ని తీసుకొస్తారు, చచ్చగా పనులన్నీ చేసేస్తూ ఉంటారు. కొంచెం యవ్వనం దాటిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అత్తమామలకి సేవ కానివ్వండి, బంధువులకి సేవ కానివ్వండి, అందరూ అన్ని సేవలు బాగా చేయించుకుంటారు. ఎప్పుడైతే సేవ అందరూ బాగా చేయించుకున్నారో అలాంటి వాడు, సేవ చేసిన వాడు మంచం మీద ఉన్నాడు అనుకోండి, వాడు స్నానం లేదు, మలమూత్రాలు కూడా మంచం మీదే అనుకోండి, కొంచెం నాకు మంచినీళ్ళు, మనవణ్ణి చాలా గారాభంగా పెంచుతారు, మనవరాలని కానీ మనవడు కానీ. వాడు తిన్నా ఆ సొంగ కారుతున్నా, అబ్బాయి ఎంత బాగా తింటున్నాడు నా మనవడు నా మనవరాలని పొంగిపోతారు. వాడి సొంగ అంతా కారుతూ ఉన్నా కూడా వాడు 1-2 వెళుతున్నా భలే వెళుతున్నాడే, 2 సార్లు వెళ్తున్నాడు, 3 సార్లు వెళ్తున్నాడు, బాగుంది వాడి ఆరోగ్యం అని ఆనందపడుతూ ఉంటారు. వాడి స్నానం చేయకపోయినా, వాడి మట్టిలో తొల్లాడుతున్నా, వాడు ఏం చేస్తున్నా ఆనందపడుతూ వాడిని క్లీన్ చేస్తూ ఉంటారు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళంతా కూడా. సరే, వీళ్ళు స్థితి అయిపోయింది, ముసలితనం వచ్చేసింది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అంతా మంచంలోనే, స్నానం చేయట్లేదు, మలమూత్రాలంతా కూడా ఆ గదిలోనే ఒక్కళ్ళే ఉంటున్నారు. ఆ సమయంలో ఒరే మనవడా, నేనంటే నీకు ఇష్టం కదరా, ఆ ఇప్పటి వరకు అమ్మమ్మ కావాలి నానమ్మ కావాలి అని పరితపించారే, నేను లేకపోతే నువ్వు నిద్రపోయేవాడి కాదు, నేను కథలు చెప్తూ నిన్ను నిద్రపుచ్చేదాన్ని, రారా కొంచెం నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టరా, లేకపోతే దాహం వేస్తుంది, కొంచెం గ్లాస్ నీళ్లు తీసుకురారా, నేను ఒక్కదాన్ని ఈ గదిలో ఉండలేకపోతున్నాను, కొంచెం నా పక్కన కూర్చోరా, మాట్లాడరా, ఏదన్నా స్కూల్ విశేషాలు ఏంటి, కాలేజ్ కొంచెం ఒకసారి నాతో మాట్లాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నానని వాళ్ళు అన్నారనుకోండి, ముసలి వాళ్ళు మంచం మీద మాట్లాడతారా? సిపోమిచ్చి అంటారట. తప్ప మామగారు మాట్లాడతారు. మాయ్ గారు, హలో మాయ్ గారు, జయ శ్రీమన్నారాయణ మాయ్ గారు చెప్పండి. మాయ్ గారు